ఈ నెల 16 నుంచి పోలీసులు తన భర్తను అక్రమంగా నిర్బంధిస్తున్నారని చెబుతూ మాజీ మంత్రి కొల్లు రవీంద్ర సత్యమణి కొల్లు నీలిమ హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. ముందస్తుగా ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా సహేతుకమైన కారణాలు లేకుండా నిర్బంధిస్తున్నారని వ్యాజ్యంలో పేర్కొన్నారు. ఎలాంటి పరిమితులు లేకుండా రోజువారీ కార్యకలాపాలు నిర్వహించుకునేందుకు తన భర్తకు అనుమతి ఇచ్చేలా పోలీసులకు తగిన ఆదేశాలు ఇవ్వాలని అభ్యర్థించారు. ఈ నెల 16న వేకువజామున తాము కోదండరామస్వామి దేవస్థానంలో పూజలు చేసేందుకు వెళ్లామని అన్నారు. పోలీసులు తమను వెంబడించి ఉదయం 8:30 గంటల సమయంలో తన భర్తను అక్రమంగా నిర్బంధించారని అన్నారు. రోజు మొత్తం వివిధ పోలీస్ స్టేషన్లలో తిప్పి రాత్రి 11:30 గంటల ప్రాంతంలో ఇంటి వద్ద వదిలి వెళ్లారని అన్నారు. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకుని తన భర్తను అక్రమంగా నిర్బంధించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని కోరారు ఆమె. ఇది అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు నాయుడు తెలుసుకుందాం. రామారావు చెప్పండి, ఏంటి హెబియస్ కార్పస్ పిటిషన్ కు సంబంధించి కొల్లు రవీంద్ర భార్య హెబియస్ కార్పస్ పిటిషన్ వేసినట్టుగా తెలుస్తోంది, మీ దగ్గర ఉన్న పూర్తి అప్డేట్ ఏంటి, ఈ కేసుకు సంబంధించి పూర్తి పూర్వపురాలు ఏంటి? స్వామి, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర సతీమణి నీలిమ ఈరోజు హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేసింది. నిన్న తెల్లవారుజామున బందర్లోని కోదండ రామస్వామి ఆలయంలో పూజలు చేసేందుకు వెళ్లిన కొల్లు రవీందర్ ను అక్కడ పోలీసులు అదుపులో తీసుకొని రాత్రి 11:20 గంటల వరకు కృష్ణా జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్లలో తిప్పి రాత్రి 11:20 ఇంటి వద్ద వదిలిపెట్టారని, ఈ రోజు కూడా గృహ నిర్బంధంలో ఉంచారు అని చెప్పి బయటికి వెళ్ళనివ్వకుండా కూడా అడ్డుకున్నారు అని చెప్పి కూడా పిటిషన్ లో పేర్కొంది. కొల్లు రవీంద్ర భవిష్యత్తులో తన కార్యకలాపాలను నిరాటంకంగా నిర్వహించుకునేందుకు పోలీసులు అడ్డుకోకుండా ప్రతిఘటించకుండా ఉండేందుకు తగిన ఆదేశాలు ఇవ్వాలి అని చెప్పి నీలిమ అందులో అభ్యర్థించింది. ప్రధానంగా కొల్లు రవీంద్రను ఇటీవల కాలంలో పోలీసులు తరచూ అదుపులోకి తీసుకోవటం, ఆ తర్వాత ఆయన బయటకు వెళ్ళనివ్వకుండా గృహ నిర్బంధంలో ఉంచటం, ఇటువంటి నోటీసులు ఇవ్వకుండా ఆయన్ను నిర్బంధించడం వంటి కార్యక్రమాలకు పాల్పడుతున్నారని, దీనివల్ల ఆయన ప్రాథమిక స్వేచ్ఛను కోల్పోతున్నారని, రాజ్యాంగం ప్రసాదించిన స్వేచ్ఛను కూడా కోల్పోతున్నారు అని చెప్పి కూడా ఆ పిటిషన్ లో పేర్కొన్నారు. కొల్లు రవీంద్ర సతీమణి వేసిన హెబియస్ కార్పస్ పిటిషన్ ఈ రోజు హైకోర్టులో దాఖలైంది. అది రేపో మాపో విచారణకు వచ్చే అవకాశం ఉంది. ఈ పిటిషన్ లో ప్రతివాదులుగా హోమ్ సెక్రటరీతో పాటు రాష్ట్ర డీజీపీ, కృష్ణా జిల్లా ఎస్పీతో పాటు బందర్ డీఎస్పీ, పలువురు సీఐలను కూడా అందులో ప్రతివాదులుగా పేర్కొన్నారు. కొల్లు రవీంద్ర భవిష్యత్తులో తన కార్యక్రమాలు నిరాటంకంగా నిర్వహించుకునేందుకు అతన్ని పోలీసులు ప్రతిఘటించకుండా ఉండే విధంగా తగిన ఆదేశాలు ఇవ్వాలి అని చెప్పి కూడా ఆ పిటిషన్ లో ఆమె హైకోర్టును అభ్యర్థించారు స్వామి. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ రామారావు.